దూరదర్శి, సూక్ష్మ బుద్ధి అనే రెండు ఎలుకలు ఆహారము కోసం వెతుకుతూ ఒక రైతు ఇంట్లో దూరాయి. ఇల్లంతా వెతగ్గా ఒక ఇనుప పెట్టెలో జొన్న గింజలు ఉన్నట్లు గమనించాయి. ఆ పెట్టెకు ఉన్న చిన్న రంధ్రంలోంచి లోపలికి దూరి గింజలను తినడం ప్రారంభించాయి. ఎంతో రుచికరముగా ఉండటంతో రెండూ పోటా పోటీగా ఆ గింజలను తిన్నాయి. కాసేపటికి దూరదర్శి, ఈ రోజుకి ఆకలి తీరిందిగా ఇక వెళదాం పద అంది. ఆ మాటలకు సూక్ష్మబుద్ధి, ఇంత రుచిగా ఉన్న గింజలను వదిలేసి రావటము నా వల్ల కాదు, నేను ఇంకొన్ని తిని వస్తాను, నువ్వు వెళ్ళు అంది. సరేనని చెప్పి దూరదర్శి బయటికి వచ్చేసింది. సూక్ష్మబుద్ధి మాత్రం రోజంతా అందులో ఉండి తినసాగింది. దాని పొట్ట నిండి బాగా లావెక్కింది. ఇక చాలనుకుని బయట పడదామంటే ఆ కన్నములోంచి దాని తల దూరుతుందే తప్ప మిగిలిన భాగము రావటం లేదు. ఆ కన్నాన్ని పెద్దది చేద్దామంటే ఆ పెట్టె ఇనుముతో తయారు చేసింది. దాంతో తిన్నది అరిగే వరకు సూక్ష్మబుద్ధి అందులోనే ఉండాల్సి వచ్చింది. రైతు గింజల కోసం పెట్టె కప్పు తీసి తనను గమనిస్తాడేమోనని ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ లోపల గడిపింది. అది భయపడినట్లే మర్నాడు రైతు గింజల కోసం పెట్టెని తీశాడు. మామూలుగా అయితే సూక్ష్మబుద్ధి తుర్రున పారిపోయి తప్పించుకునేదే, కానీ బాగా తినడంతో కదలలేక ఒక మూలన దాక్కోవడానికి ప్రయత్నించి రైతుకు దొరికి ప్రాణాలను పోగొట్టుకుంది.